డాక్టర్ గారిని ఎలా కలవాలి, ఎప్పుడు కలవాలి, ఎక్కడ కలవాలి, అతను ఎప్పుడు ఎక్కడ ఉంటారు, అతని తన డేట్స్ ఏంటి, మనకి వివరాలన్నీ ఎలా తెలుస్తాయి, మనం వెళ్తే అక్కడ రిసీవింగ్ బాగుంటుందా బాగోదా, భోజన సదుపాయం ఉంటారా లేదా, ఒకవేళ దూర ప్రయాణం చేసే వాళ్ళు ముందు రోజు రాత్రి ఉండగలరా ఉండలేరా, పూర్తి వివరాలతో మీ ముందుకి ఈ వీడియో తెస్తున్నా. సో ఈ హాస్పిటల్కి వెళ్తే, సారీ, ఈ వైద్యశాలకి వెళ్తే మనకి ఎటువంటి ఫీజు కూడా ఉండదు. సో పూర్తి వివరాల కోసం వాళ్ళ ఫోన్ నెంబర్లను కూడా నేను మీకు అందజేస్తాను. సో డాక్టర్ గారి దగ్గరికి ఎంతమంది, ఎంత దూరం నుంచి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో చూడాలనుకుంటే మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం. ఇప్పుడు వచ్చినటువంటి వెహికల్స్ ఇప్పుడు ఒకసారి చూడండి మీరు, ఇక్కడ నుంచి ఆ చివరి నుంచి వెహికల్స్, ఆ చివరి వరకు కూడాను వెహికల్సే చూసారు కదా, వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. సో ఈ వెహికల్స్ అన్నీ కూడాను పేషెంట్లవేనండి. సో మొత్తం వెహికల్స్ కూడా ఇక్కడ డాక్టర్ గారి హాస్పిటల్ ఇక్కడికి ఇంకా ఇంకొంచెం దూరం ఉంటుంది. పార్కింగ్ అయితే ఇక్కడికి వచ్చింది అండి, ఇంకా పార్కింగ్ జోన్ అనేది ముందుకుంది. సో లోపలికి అయితే కార్స్ అనేవి కొన్ని మాత్రం అలౌ చేస్తున్నారు, నడవలేని పేషెంట్లకి, ఇలాంటి వాళ్ళకి మాత్రమే. సో అక్కడ మనకి చెక్ గేట్ కూడా ఉంటుంది, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. చెక్ గేటు తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అండి. సో పేషెంట్లు అయితే మాత్రం బైకులు కార్లు అని కాకుండా చాలా డిస్టెన్స్ అండి, అంటే సిటీకి చాలా దూరంగా ఉన్నాం మనం. ఈ వాతావరణం చూసారా, అటు కొండలు చూడండి ఎలా ఉన్నాయో మంచులతో. అంత పల్లెటూరు వాతావరణంలో అసలు ఇంత లాంగ్లో ఈ ఆయుర్వేదిక హాస్పిటల్ ఎందుకు పెట్టారో అయితే మనకు తెలీదు. మన అవకాశం ఉంటే డాక్టర్ గారికి ఒక చిన్న ఇంటర్వ్యూ అడగాలనుకుంటున్నాం. సో అతను ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే పేషెంట్లు అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇస్తే హ్యాపీ, ఇవ్వలేదంటే మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను అంత ఇన్ఫర్మేషన్ని నేను పాస్ చేస్తాను మీకు. ఓకే, కనబడుతుంది కదా ట్రాఫిక్ అనేది ఎంత ఉందో. వాస్ నేను ఆ చివరి నుంచి నడుస్తున్నా, ఇంకా ట్రాఫిక్ ఉంది. సో ఇవన్నీ కూడా కార్లు ఆటోలు అన్నీ కూడా అక్కడికి వచ్చినవే, ఇంకా వస్తున్నాయి. సో నేను రోడ్డు మీద అయితే ఎక్కువసేపు ఉండలేను, సార్ కోసం వెయిటింగ్లో ఉన్నాను. సో వచ్చాక సార్ని కూడా చూడాలని నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఎందుకంటే అతను కూడా ఫేమస్ డాక్టర్గా కాబట్టి ఆయుర్వేదాన్ని అతను చూడాలనుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్ వాచ్, ఇక్కడ నుంచి మనకేవో చిన్న షాప్ కూడా ఉంది, ప్లేట్లు వాటర్ బాటిల్లు కూడా దొరుకుతున్నాయి, పర్లేదు. సో పక్క పల్లెటూరు అండి, పక్క అంటే పక్క పల్లెటూరు, అసలు ఏం లేదు పల్లెటూరే కదా, అసలు ఊరే కాదనుకుంటా నాకు తెలిసి. ఇది ఓన్లీ ఇక్కడ మెడికల్ కోసం డాక్టర్ గారు ఏర్పాటు చేసుకుంటుంది అండి. ఇక్కడ ఒక టోల్ గేట్ వస్తుంది మీకు, ఈ గేట్ వచ్చింది కదా, ఈ గేట్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి అండి. ఇలా లోపలికి వెళ్ళాక ఆ కుచ్చు పైకి తోటలో ఉంటుంది హాస్పిటల్. సో ఆ విజువల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో రోడ్డు అయితే వర్షం పడింది భారీగా, ఇప్పుడు మనకి విజయవాడ ముంచేసింది కదా ఆ టైంలో మేము తీస్తున్నాం ఈ వీడియో. సో అప్పుడు వర్షం పడింది కాబట్టి కొద్దిగా ఎక్కువ వర్షమే. హాయ్, ఈ వర్షంలో మేము రికార్డ్ చేస్తున్నా, నేనైతే కాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నా, చెప్పులు అనేవి అక్కడ ఇచ్చి పెట్టేశాను ఎందుకంటే ఎక్కడైనా నడుద్దామని. సో ఫ్రెండ్స్ ఇంకా ఆ లోపలికి వెళ్ళాలి, కనిపిస్తుంది కదా అది హాస్పిటల్ అండి. ఒకసారి ట్రాఫిక్ చూశారు, హాస్పిటల్ వరకు రోడ్డు చూశారు. దీనికి మీకు లొకేషన్ ఏమైనా కావాలి అనుకుంటే నేను పిన్ చేస్తాను లొకేషన్ని కూడా, డైరెక్ట్గా లొకేషన్ ఓపెన్ చేసుకొని మీరు డ్రైవ్ చేసుకుంటూ వచ్చు. కరెక్ట్గా హాస్పిటల్ లొకేషన్ని నేను పిన్ చేస్తాను, అలాగే ఎక్కడ టర్న్ అవ్వాలో కూడా లొకేషన్ పిన్ చేస్తాను. సో ఇవన్నీ కూడా హాయిగా హ్యాపీగా మీరు జర్నీ చేయొచ్చు. సో టెన్షన్ లేదండి, హ్యాపీగా అవుతుంది, ఎందుకంటే లంచ్ కూడా ఇక్కడ ఫ్రీనే. ఉదయం టిఫిన్ ఫ్రీ, మధ్యాహ్నం లంచ్ ఫ్రీ. ఆయుర్వేదంలో రవివర్మ గారు మీ అందరికీ తెలుసు కదా, వాళ్ళ ఎథ్నిక్ విలేజ్కి మనం ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ లొకేషన్ ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేస్తే ఈ లొకేషన్ని డైరెక్ట్గా మీకు ట్యాగ్ చేస్తాను, లేదా నాకు వాట్సాప్ చేసినా సరే ఈ లొకేషన్ని మీకు నేను ట్యాగ్ చేసి పంపిస్తాను. రూట్ కోసం అయితే మీరు ఏ ఇబ్బంది పడక్కర్లేదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మీకు చాలామంది లైన్లో ఉంటారు, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా సరే ఇక్కడికి వచ్చి ఓపీ రాయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్లో మనం ఎందుకు బుక్ చేసుకుంటున్నాం అంటే, ఇక్కడ మనం లంచ్ అవర్కి ఇక్కడ ఉండేటప్పుడు మనకి ఫుడ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఎంతమందికి ఫుడ్ వండాలి అనేది వాళ్ళకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని రావడం మంచిది. డైరెక్ట్గా కూడా రావచ్చు, కానీ అతను ఏ రోజు ఉంటారని తెలుసుకోవాలంటే ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను, అప్పుడు మీరు చూసి ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి రావచ్చు. కంపల్సరీ ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవాలి, ఇక్కడికి వచ్చి
ఓపీ రాయించుకోవాలి. ఓపీ రాయించుకోవడానికే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు. ఇక్కడ ఉచిత భోజనం చెప్తాం కదా, సో ఉదయం టిఫిన్ కూడా ఇక్కడ ఉంచుతాం. ప్లేట్లు ఏం తెచ్చుకోలేము లేదు, ప్లేట్ తెచ్చుకొని ఎవరి ప్లేట్ వాళ్ళు నీట్గా కడుక్కొని లోపలికి వెళ్తే ఫుడ్ పెడుతున్నారు. సో ఆ ఫుడ్ అనేది కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో మొత్తం ఆయుర్వేదం చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుందని చాలామంది చెప్పారు. సో అలా అని చెప్పి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ వచ్చి చూస్తున్నాం. సో వాతావరణం అయితే మాత్రం చాలా బాగుంది, ఇక్కడ ఎలా ఉంటుంది అనేది చూడాలి. కనబడుతుంది కదా, అన్ని పేర్లు క్లీన్ చేసుకుంటున్నాం. ఇదిగో అందరం కూడా బయలుదేరాం తినడానికి. ఎలా ప్రజెంట్ సేపు పట్టుకో, ఇది అలాగే పట్టు అయిపోయిందా? ఓకే ప్రజెంట్ అయితే ప్లేట్ రెడీ చేసుకున్నాం. థ్యాంక్ యూ. దా లోపల టిఫిన్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు వెళ్ళి. అందరికీ వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ మూడు ఈ నుండే వచ్చాం. అసలు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందే ఇతను, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. సో భోజనశాల భోజనశాల. భోజనశాలలో ఉదయం పెరుగన్నం పెడుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ నేను ఫుడ్ అయితే చేసేసాను. చాలా నీట్గా చూసారా తాతగారిని. తాతగారు ఎన్ని గంటల వరకు ఉంటారు భోజనం అవుతుంది చెప్పలేరంట టైము. సో వాళ్ళు వండింది సర్వ్ అయ్యే వరకు ఉంటారు. సో ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది, నేనైతే టేస్ట్ చేశాను. మరి ఇడ్లీలు పూజలు కావాలంటే దొరకవు. ఉదయం మాత్రం శ్రద్ధన్నం పెట్టుకున్నారు, చాలా బాగుంది. సో భోజనశాల చూసారు కదా, చాలామంది ఇప్పటివరకు భోజనం చేశారు. నేను లాస్ట్ వచ్చాను. సో హ్యాపీగా కూర్చోడానికి సదుపాయం చేయలు అన్నీ ఉన్నాయి. సో ఫుడ్ కోసం భయపడక్కర్లేదు, తెల్లవారు బయలుదేరి వచ్చేయండి. హ్యాపీగా ట్రీట్మెంట్ చేయించుకోండి. ఎనీ డిసీజ్ ఇక్కడ క్లియర్ అవుద్దని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. సో పాత క్లయింట్లు ఎవరైనా వచ్చారేమో కనుక్కొని తర్వాత ఆ వీడియో కూడా పెట్టాను.
మనకి ముందు టోకెన్లు ఇచ్చారు. టోకెన్లు ఇచ్చిన తర్వాత ఆ టోకెన్లు పట్టుకొని ఎక్కడికొస్తే సీరియల్ నెంబర్ యాడ్ చేస్తూ మీ సమస్యలు ఏంటో ఆ టోకెన్ మీద రాస్తున్నారు. రాసి ఆ టోకెన్లు మళ్ళీ వాళ్ళకి ఇస్తారు. ఆ టోకెన్లు పట్టుకొని మనం ఒకసారి టోకెన్లు ఎలా రాస్తున్నారు చూడండి. సరిగా నాటగారి దగ్గర వచ్చాము. ఇలా పలానా అనకాపురం జిల్లా చోడవరంలోనే ఇలా డాక్టర్ గారి తాలూకు పేరు ప్రపంచం అవుతుంది. ఏంటో అనుకుంటే డీపు షుగర్కి బాగా వస్తున్నారు, కంపల్సరీ వెళ్ళాలి, ఆయుర్వేదిక మందు చాలా బాగుంటున్నారు. అందుకని 120 కిలోమీటర్ల నుండి ఈ చారిపల్లి గ్రామానికి చేరుకొని డాక్టర్ గారు చూపిద్దామని అందరూ క్యూలో ఉన్నాము. మొదటిసారి వచ్చారు, నేను మొదటిసారి వచ్చాను. సార్ చాలా మంది అయితే చెప్పారు ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుందని, ఇది వరకు వచ్చిన పేషెంట్లు చెప్పారు కాబట్టి మేము ఒకసారి వచ్చాం. సో అతను ఇక్కడికి వస్తే అతనితో కూడా మాట్లాడి చిన్న ఇంటర్వ్యూ లాంటి చేద్దాం అనుకుంటున్నాం. మరి అతను సహకరిస్తారు లేదా చెప్పలా, ఎందుకంటే పేషెంట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మీరు ఇదివరకు వచ్చారా? కొత్తగా వచ్చారు. ఇతను కొత్తగానే వచ్చారు. చాలా మంది వస్తున్నారు. అయితే దీన్ని ఎలా మనం తెలుసుకోవాలి, అతను ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు వస్తారని డీటెయిల్స్ అన్నీ ఎలా తెలుసుకోవాలో, ఒక యాప్ లింక్ ఉంది, యాప్ లింక్ కూడా ఇస్తాను. అలాగే ఆన్లైన్ నెంబర్ ఒకటి ఉంది, నెంబర్ కూడా మీకు ఇస్తాను కన్సల్టింగ్ కోసం. పూర్తి డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకునే రండి, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడానికి అవ్వదు. సో దీని లొకేషన్ కూడా, అంటే మనం ఎలా రావాలి అనే లొకేషన్ కూడాను నేను పిన్ చేస్తున్నాను. రూట్ మ్యాప్ కూడా పిన్ చేస్తున్నాను, మీరు కంపల్సరీ చూసి ఫాలో అవ్వండి. ఇదివరకు ఒకసారి వచ్చారు కదా? ఒకసారి, రెండు సార్లు వచ్చారు. ఎలా ఉంది రిజల్ట్? ఏంటి రిజల్ట్? అయితే చాలా బాగుంది సార్, నేను చాలా దగ్గర తిరిగాను కానీ ఇక్కడ నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది, నాకు చాలా నమ్మకం కలిగింది. ఏం మీ ప్రాబ్లం? ఏ ప్రాబ్లం? సోరియాసిస్ ప్రాబ్లం సార. సోరియాసిస్ కంపల్సరీ రిజల్ట్ వచ్చింది? కంపల్సరీ 100% సార్, ష్యూర్ సార్. అంటే ఎక్కడ లేని గ్యారంటీ ఇక్కడ గ్యారంటీ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఇక్కడ పాత పేషెంట్ల కన్నా అందరూ కొత్త పేషెంట్లే వస్తున్నారు. పాత పేషెంట్లు అయితే నాకు ఎవరు కనిపించట్లేదు, కానీ ప్రతి నెల ఉంటారంట. సో వాళ్ళకేంటే 1 మంతే ట్రీట్మెంట్, మ్యాక్సిమం 1 మంత్ ట్రీట్మెంటే ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ ట్రీట్మెంట్లు ఏముండవు, మెడిసిన్ ఒక్కసారి తీసుకుంటే చాలు అని చెప్పి చెప్తున్నారు కొంతమంది. సో ఎవరైనా పాత పేషెంట్లు ఉన్నారేమో అని చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం పాత పేషెంట్లు ఎవరైనా ఉన్నారేమో అని. వీళ్ళందరూ కొత్త వాళ్ళు అనుకుంటున్నాను నేను కూడా. సో హ్యాపీ కూర్చున్న కానీ పాత వాళ్ళలో కొత్త వాళ్ళు తెలుసుకుందాం. నారాయణ గారు మీరు ఇదే మొదటిసారి రావడమా? మీరు కూడా ఇదివరకు ఎవరు వచ్చిన లేరా? మీరు కొత్తగా వచ్చారా? ఇదివరకు వచ్చారు. ఇదివరకు ఏ ప్రాబ్లం మీద వచ్చారు సార్? స్కిన్ ఎలర్జీ. స్కిన్ ఎలర్జీ వచ్చారు సార్? రిజల్ట్ ఏమైనా ఉందా? రిజల్ట్ అంటే 3 మంత్స్ పడుతుందా? ఎలా ఉంది రిజల్ట్? తెలీదు ఇంకా, అంటే 3 మంత్స్ అయిన తర్వాత తెలుస్తుంది అని చెప్తున్నారు. సో కొత్త ఇదివరకు ఎట్లయినా వచ్చారా? అమ్మ మీరు కొత్తగా వచ్చారు. అందుకని కొత్తగా వచ్చారా? ఇదివరకు వచ్చారు? ఇప్పుడే ఫస్ట్ టైం. చాలామంది ఇప్పుడే వచ్చారు. మీరమ్మా ఇదివరకు మీరు ఇప్పుడు వచ్చారా? చాలామంది కూడా కొత్త పేషెంట్లు వచ్చారు, పాత పేషెంట్లు అయితే మాత్రం ఒక ఇద్దరు ముగ్గురు కనబడ్డారు అంతే. సో నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తూనే ఉన్నారు. సో టోకెన్లు అయితే 300 పైన ఉన్నాయని చెప్పి విన్నాను ప్రజెంట్. ఒకసారి మీ టోకెన్ నెంబర్ ఎంతండి? మీరు ఇక్కడ రాలేదు, లైన్లో మీ వాళ్ళు ఉన్నారు. ప్రతి పేషెంట్ దగ్గర ఉన్న టోకెన్ని వాళ్ళు తీసుకొని మీ యొక్క డిసీజెస్ కంప్లైంట్స్ అన్నీ కూడాను ముందుగా వాళ్ళు తెలుసుకొని ఆ పేపర్ మీద రాస్తారు. రాసి
డాక్టర్ గారు వచ్చాక ఆ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ప్రత్యేకత ఏంటంటే, అసలు జనరల్గా పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటాడు, కానీ ఇక్కడ డాక్టర్ గారు ఏం చేస్తారంటే పేషెంట్ ఎక్కడ కూర్చున్నాడో అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారండి. ఆ విషయం అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ అండి. మీరు పరిశీలైన వాళ్ళు ఎవరు లేరు, ఆయుర్వేదంలో మీరు తరతరాలకి అందించాలనుకుంటున్నారు, ఈ నెక్స్ట్ జనరేషన్లో ఎవరికైనా ఈ విద్య అవి వీడియోలో ముందు పెడతారు, ఫోన్ చేసి చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి షుగర్ పేషెంట్లు ఎక్కువ మంది అవుతారు, ఈ డయాబెటిక్స్ స్టార్టింగ్లో తెలుసుకుంటే ఏమైనా పూర్తిగా క్యూర్ అవుతుంది? స్టార్టింగ్ తర్వాత మన దగ్గరికి చాలామంది క్యాన్సర్ పేషెంట్ వచ్చారు, చూశాను అది 100% క్లియర్ అవుతుంది. నేను గ్యారంటీ ఉంది క్యాన్సర్ క్యాన్సర్ ఏంటంటే ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఈ బయాప్సీలు ఈ మూడు రేడియేషన్ అయిన తర్వాత కొంత లైఫ్ పెంచగలం, క్యూర్ క్యూర్ ఉంది, లైఫ్ పెంచగలం 10 ఏళ్ళు 15 ఏళ్ళు. బయాప్సీలు కిమోలు చేయించుకోకుండా వస్తే అందులో ఒక 100 కేసులు వస్తే 50 కూడి తగ్గిపోతాయి. బయాప్సీ ఎఫ్ఎన్ఎస్ కూడా చేయకుండా వస్తే అంటే క్యాన్సర్ తెలిసిన వెంటనే మిమ్మల్ని డౌట్ సస్పెక్ట్ చేసి ఎఫ్ఎన్ఏ చేసుకోండి ఏంటంటే చేయకుండా వచ్చారనుకో చేయచ్చు. డాక్టర్ గారితో అయితే మనం చాలా వివరాలు అయితే మాట్లాడాం, అసలు ఆ వివరాలన్నీ మన ఛానల్లో కన్నా డాక్టర్ గారి ఛానల్లో అయితే చాలా క్లియర్గా అన్ని విషయాలు చెప్పబడి ఉన్నాయి. సో అతనితో ఎక్కువసేపు మాట్లాడించడం కూడా మాకు ఇష్టం లేదు, ఎందుకంటే చాలామంది పేషెంట్లు ఇంకా వెయిటింగ్లో ఉన్నారు. సో అందుకని చాలా కొద్దిగా అతనితో మాట్లాడాం అనుకోవటానికనే మాట్లాడాం. నెక్స్ట్ అతని ఛానల్లోకి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క విషయానికి కూడాను క్లియర్గా వివరంగా అతను తెలియజేస్తున్నారు. సో అతనితో ఎక్కువసేపు ఇంటర్వ్యూ తీసుకునేది మాకు అవ్వలేదు, వెనక ఉన్న పేషెంట్లని చూసి మేమే ఆలోచించి ఆగిపోయాం. అసలు ఈ ఆయుర్వేద శాల ఇంత దూరంలో ఉంటుంది కదా, దీనికి కన్సల్టింగ్ ఎలా చేయాలి? కన్సల్టింగ్ అంటే మెయిన్ ఇది ఇంత దూరంగా ఉండడానికి డాక్టర్ గారికి ప్రకృతను ప్రకృతి అంటే చాలా ఇష్టం. డాక్టర్ గారు ఎప్పుడైనా పెట్టడం ఎక్కడ పెడతారంటే నది చుట్టూ నది దగ్గర కానీ లేదంటే దూరంగా ఉన్న చోట కానీ ఏ ఇబ్బంది లేకుండా. సిటీలో అనుకోండి ఇప్పుడు ఇంతమంది జనం వస్తుంటే మీకు వెహికల్స్ ఆపుకోవడానికి కానీ ఇబ్బంది ఏం లేకుండా కొంచెం దూరంగా ఉంటుంది. ప్రకృతిని కొండలు ఉన్నా కానీ లేదంటే నదులు ఉన్నా కానీ అలాంటి చోట్లు పెట్టడానికి ఇష్టం. డాక్టర్ గారి ఇష్టం డాక్టర్ గారు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే 13 సంవత్సరాల క్రితం చంపావతి నదిలో విగ్రహాలు కొట్టుకొచ్చా, దానివల్ల ఇక్కడ దాన్ని ప్రతిస్థాపించి దానివల్ల తీసుకున్నాం. తర్వాత దీనికి అంత ముందులో అంటే బుకింగ్ ఏమి ఉండేది కాదు, జనం రాత్రి ముందల రోజు వచ్చేసి ఇక్కడ పడుకొని దాన్ని బట్టి చూపించుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కాకినాడ ఆఫీస్ ఉంటుంది బ్రాంచ్, దాంట్లో ఫోన్ చేస్తే మీకు ఆన్లైన్లో బుకింగ్ ఉంటుంది, బుక్ చేసుకుంటే ఆ బుకింగ్ ప్రకారం మీకు ఎప్పుడు రావాలి ఎప్పుడు బుక్ చేసుకోవాలి టైమింగ్ ఎప్పుడు బుక్ చేసుకోవాలని చెప్తారు. బుక్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు రావాలి ఎప్పుడు వచ్చి రాయించుకోవాలి అనేది మొత్తం నా డీటెయిల్స్ ఇస్తారు మీకు, మీ టోకెన్ నెంబర్ కానీ మీరు ఎన్నింటికి రావాలి అన్నీ. అప్పుడు మీరు ఎన్ని ఎంతమంది బుక్ చేసుకుంటారో దాన్ని బట్టి ఇక్కడ మేము వచ్చిన ఎంతమంది అవసరం చెప్పి దాన్ని బట్టి ఇక్కడ భోజనాలు ఉండటం కానీ లేదంటే ఇంకేదన్నా అవసరం ఏదైనా ఏర్పడడానికి కానీ మాకు ఉంటుంది. ముందు రోజు నైట్ వచ్చినా కానీ
మ్యాక్సిమం పొద్దున్నే టిఫిన్ కాడి నుంచి టిఫిన్ మధ్యాహ్నం భోజనం, నైట్ ఎవరైనా స్టే చేయడానికి దూరం వాళ్ళకి వస్తే నైట్ స్టే చేయడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి. లోపల ఓకే హాల్ ఉంటుంది, లోపల పెద్ద హాల్ ఉంటుంది, హాల్లో మంచాలు అవి ప్రొవైడ్ చేస్తాం. అంతగా ఎక్కువ మంది వస్తే చేపలు ఇచ్చి చేపలు ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. నైట్ ఎంతమంది ఎన్నింటికి వచ్చినా నైట్ ఖచ్చితంగా భోజనం ఉంటుంది అందరికి. అంటే ముందు రోజు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ నెక్స్ట్ డే ఇప్పుడు ఆన్లైన్ బుక్ చేసుకొని వస్తారు కదా, ఆన్లైన్ బుక్ చేసుకొని వచ్చినా ఇప్పుడు ఆన్లైన్లో బుకింగ్ ఇచ్చారు, మీరు దూరం నుంచి వస్తారు, నైట్ ముందరే వచ్చారనుకోండి, ముందర మీదే రాస్తారు. బుకింగ్ అనేది తెలుసుకోవడానికి ఎంతమంది వస్తారు, మీరు ఎంతమందికి మేము భోజనాలు ఉండాలి, మీకు ఎంత మీకు ఫెసిలిటీస్ అందించడానికి అని చెప్పి బుకింగ్ ఇస్తారు. ఇక్కడికి మీరు ఎవరి ముందు వస్తే ఇప్పుడు దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు నెల్లూరు వాళ్ళు ఇంకెక్కడ ఉన్నారు, వాళ్ళ జర్నీ అంతా ఒక రోజు పడుతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి నైట్ స్టే చేస్తారు, రావడానికి ఒక రోజు నైట్ ఉంటారు, మళ్ళీ చూపించుకోవడానికి వాళ్ళు 600 నెంబర్ అనుకో, వాళ్ళు పిలవాలంటే సాయంత్రం అయితే ఆ రోజు ఉంటారు, మళ్ళీ నైట్ వెళ్ళలేరు, మళ్ళీ తర్వాత రోజు జర్నీ, అప్పుడు మొత్తం 3 రోజులు వేస్ట్ చేస్తారు. ఒక దగ్గర డాక్టర్ గారి దగ్గర చూపించుకొని రావాలి వెళ్ళాలి అంటే రావడానికి ఒక రోజు, ఇక్కడ ఉండడానికి ఒక రోజు, చూపించుకోవడానికి ఒక రోజు, మళ్ళీ వెళ్ళడానికి ఒక రోజు, అలా మొత్తం 4 పూటలు ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళు వచ్చారు అనుకోండి, నైట్ వచ్చేస్తే పొద్దున్నే 6 గంటలకు వాళ్ళు చూపించేస్తారు, డాక్టర్ గారు రాగానే టెస్ట్ స్లిప్ వాళ్ళదే అవుతుంది. ఫస్ట్ డాక్టర్ గారు రాగానే వాళ్ళని చూసేస్తారు, వాళ్ళు 7 ఇంటికో 8 ఇంటికో వాళ్ళని చూసేసి పంపించేస్తారు. 8 ఇంటికి వాళ్ళు చూడ ట్రైన్ ఎక్కితే సాయంత్రం 6 ఇంటికి వాళ్ళు ఇంటికి చేస్తారు, తక్కువ టైం అవుతుంది. ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు మీరు 400 నెంబర్ అయినా ఏ నెంబర్ అయినా కానీ పొద్దున్న 6 గంటలకు అలా రాగలిగితే మీ 400 నెంబర్ అయినా కానీ 1 నెంబర్ టోకెన్ ఇచ్చేస్తారు. లేదు 1 నెంబర్ బుక్ చేసుకున్నారు రాలేకపోయారు 10 ఇంటికి వెళ్ళారంటే 400 నెంబర్ ఇచ్చి తీసుకోవాల్సింది. ఇంకా అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఎలా? ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే డాక్టర్ గారు వాట్సాప్ ఛానల్ ఉంది, వాట్సాప్ లింక్ ఉంటుంది మా దగ్గర, ఫుల్ స్కానర్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది స్కానర్, అది స్కాన్ చేయగానే మీ ఫోన్ నుంచి డైరెక్ట్ డాక్టర్ గారి ఛానల్ వస్తుంది, లోపల ఫాలో అన్న ఆప్షన్ వస్తుంది, ఫాలో కొట్టేస్తే డాక్టర్ గారి ఛానల్ ఫాలో అయిపోతారు. దాంట్లో డాక్టర్ గారు ఎక్కడ ఉంటారు, ఎప్పుడు వస్తారు, మీరు ఎప్పుడు బుక్ చేసుకోవాలి, డీటెయిల్స్ అన్నీ ఫొటోస్ రూపంలో మీరు ఆన్లైన్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, ఒకవేళ ఏదన్నా క్యాన్సిల్ అయినా కానీ అప్డేట్స్ అనేది అంత వచ్చేస్తుంది. లేదు మొన్న బంద్ జరిగింది, కాకినాడ రాజమండ్రి మాకు బ్రాంచ్లో మీటింగ్ ఓపీ జరుగుతుంది, ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో బంద్ పెట్టారు, బంద్ పెడితే దాంట్లో 600 బుకింగ్కి 300 మంది వచ్చారు. ఆ రోజు దాంట్లో రిప్రజెంట్ చేశాం, ఈరోజు బుకింగ్కి రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకవేళ ఇబ్బంది పడి రానకుంటే రేపు ఎల్లుండు క్యాంప్ ఉంది కాబట్టి ఆ రోజు రావచ్చు అని చెప్పి అనౌన్స్ చేశాం. ఇబ్బంది ఆ యాప్లో మీకు వెబ్సైట్ వాట్సాప్ ఛానల్ వచ్చారు, ఫోన్ నెంబర్లో ఆ 2 ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు రిసీవ్ చేసుకొని మీకు పలానా రోజు పలానా టైంకి మీరు క్యాంప్లో ఉండాలని చెప్పి డీటెయిల్స్ ఇచ్చేస్తారు. మీరు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు టోకెన్ నెంబర్ ఇస్తే దాని ప్రకారం రావచ్చు చేస్తారు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఏంటంటే ఆన్లైన్లో బుకింగ్ అంటే మనకు ఒక వాట్సాప్ గ్రూప్ అనేది వాళ్ళకు ఉంది ఛానల్, ఆ ఛానల్లో మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే వాళ్ళు స్కానర్ ఇస్తారు, వాట్సాప్ అంటే చాలామంది తెలుసు, స్కాన్ చేస్తే ఆ గ్రూప్లో ఆటోమేటిక్గా మనం ఉంటాం. అలాగే దాంతోపాటు ఒక 2 ఫోన్ నెంబర్లు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ వాట్సాప్ గ్రూప్ కోసం ప్లస్ నెంబర్స్ అన్నీ కూడాను. మీరు ఎవరైనా సరే రావాలి అనుకుంటే ఆ ఫోన్ నెంబర్ని డైరెక్ట్గా కన్సల్ట్ చేసి మీరు మాట్లాడవచ్చు, మాట్లాడి మీరు అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడాను కంప్లీట్గా ఇక్కడ ఫుడ్ అనేది అరేంజ్ చేస్తున్నారు. దానికోసం అని చెప్పి ముందు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఎవరైతే ఎర్లీగా వస్తారో వాళ్ళకి ఫస్ట్ నెంబర్ వస్తుంది. ఆన్లైన్లో బుక్ చేసే వాళ్ళు ఫుడ్ కోసం వాళ్ళకు ఎస్టిమేషన్ కావాలి కాబట్టి ఎంతమంది వస్తారో తెలియడం కోసమే ఆన్లైన్ బుకింగ్. సో థ్యాంక్ యూ. ఒక పేషెంట్ ఎక్స్పీరియన్స్ అని మాట్లాడచ్చు కంపల్సరీ అండి, రండి సార్. ఇప్పుడు ఇక్కడికి సార్ ఇది మీరు మొదటిసారి వచ్చారా? ఇది నేను ఫస్ట్ టైం రావడం అండి. నా పేరు వీరబాబు అండి, విశాఖపట్నం నుంచి వస్తున్నారు. ఓం శ్రీ ధన్వంతరి నమః. దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవస్థానాపన అన్నారండి. అంటే ఈ దేహమే దేవాలయం, ఈ దేహం ఉండే జీవుడే దేవుడు. ఈ చిన్న సత్యాన్ని కనుక గ్రహించినట్లయితే మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఓ శోధన పరిశోధన ఒక అద్భుతమైనటువంటి యోగ తత్వంతో మన డాక్టర్ రంగరము గారు ఈ శోధనంతా కావించి ఇక్కడ 900,000 మందికి సర్వీస్ చేస్తున్నారు. ఈ శ్రీ ధన్వంతరి సహస్ర శ్రీ ధన్వంతరి సహస్ర సహస్ర పీఠం. సో దీని ద్వారా ఆరోగ్యాన్ని ఆరోగ్య పదంలో ఈ నవ సమాజాన్ని ఈ పెరిగిపోతున్న పిజ్జా సంస్కృతి నుంచి జనాల్ని ఎలా కాపాడుకోవాలో వాళ్ళంతా వాళ్ళు ఎలా సులువుగా కాపాడబడాలో తెలియజెప్పి ఈ అద్భుతమైన ప్లేస్కి రావడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. డాక్టర్ గారిని మేమేమి అనలేం, అందరి తరఫున నేను ఒకటే మాట ఆయనకి
శిరస్సు నుంచి పలుకుతున్నాం శతమానం భవతి అని. థ్యాంక్ యూ సార్. ఇక్కడ పక్కన ఉన్నారండి, ఇతను మా ఏరియా నుంచి జాడిపల్లి గ్రామం, జాడిపల్లి గ్రామం మా ఏరియా నుంచి వచ్చాడు. ఇలా చెప్పిన వాళ్ళ దగ్గర నుంచే మేము ఇక్కడికి వచ్చాం, ఏదైనా చూపించాలని. మీరు ఎన్నిసార్లు వచ్చారు? సో ఇతను ఇది మూడోసారి రావటం, ఇతను ఇది వరకు ఒకసారి వచ్చారు, అతనికి తగ్గిందంట. సో ఇలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పదిహేను మంది తీసుకొచ్చింది. అతనితో పాటు 15 మందిని తీసుకొచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంది. ట్రీట్మెంట్ కన్నా రిసీవింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్. ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. ర్యాష్గా మాట్లాడడం నేను ఏమి జరిగేది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత బాగుందంటే అంత బాగుంది. జై శ్రీరామ్. మధ్యాహ్నం భోజనం ఎక్కడ అయిపోతుంది అది? సార్ అయిపోయింది ప్లేట్ ఖాళీ. మా టీంకి అయితే వేగమే ట్రీట్మెంట్ అయిపోయింది. మధ్యాహ్నం అక్కడ భోజనం ఎలా ఉంటుందని భోంచేసి మేము బయలుదేరాం. రవివర్మ గారు అంటే రెస్పాండ్ అవుతారో లేదో అనుకున్నాను. అసలు ఇక్కడికి వచ్చాక అతను మనకి ఇంటర్వ్యూ ఇస్తారో లేదో తెలియదు అనుకున్నాను. సో అడగగానే చెప్పండి మీకు ఏం కావాలి, ఏం చెప్పాలో చెప్పండి అన్నారు. సో 4 క్వశ్చన్లు అడిగాను, వెంటనే ఆన్సర్ ఇచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇక్కడికైతే మా టీం వచ్చాం. ఏంటి అసలు బోల్డ్ మంది వచ్చారండి చాలా. అంటే ఎవరెవరు వచ్చారంటే ఇది వరకు వచ్చిన వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు వస్తున్నారు. సో చుట్టూ వాతావరణం చూస్తే ఎంత బాగుందో. ఎన్ని విజిటర్స్ వచ్చాయంటే టీవీ ప్లస్ నరేష్ అండి. లింక్ పంపిస్తాను మనం, పవన్కి లింక్ పంపిస్తాను. యాక్చువల్లీ చూడండి, రోడ్డు ఇక్కడతో ఎండింగ్ అండి. మీకు కనబడుతుందా రోడ్డు ఇక్కడతో ఎండింగ్? అంటే ఈ ధన్వంతరి హాస్పిటల్ కోసం మాత్రమే ఈ రోడ్ని ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేశారు.